టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోలోగా వస్తేనే సక్సెస్ అందుకుంటాడా? అవుననే చర్చ ఫిలిం నగర్లో జరుగుతోంది. ఇందుకు కారణం స్పైడర్ సినిమా అంటున్నారు సినీ జనం. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్లపై ఆ ప్రభావం పడింది. దీనికి తోడు పండగ టైంలో మరో జయలవకుశ, మహానుభావుడు సినిమాలు రిలీజ్ కావడం కూడా వసూళ్లపై దెబ్బతీసిందంటున్నారు సినీ అనలిస్టులు. అందుకే మహేష్ బాబు ఓ నిర్ణయానికి వచ్చాడంటున్నారు సినీ జనం. ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్కెడ్యూల్ ప్రకారం సాగిపోతోంది. ముందుగా అనుకున్న ప్రకారం భరత్ అను నేను సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నారట. సంక్రాంతికి మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లు బరిలో ఉండడంతో మహేష్ బాబు కొరటాల తమ సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించారట. జనవరి 26 శుక్రవారం కావడం, వరుసగా 3 రోజులు సెలవులు కలిసి రావడంతో పోటీగా ఎలాంటి సినిమా ఉండదని ధీమాతో ఈ ప్లాన్ చేశారట. శ్రీమంతుడు తర్వాత కొరటాల మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భరత్ అను నేను సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అదీ కాకుండా స్పైడర్ కూడా నిరుత్సాహపరచడంతో ఇప్పుడు మహేష్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడట. అందుకే ప్రయోగాలకు పోకుండా సోలోగా భరత్ అనే నేను సినిమాని విడుదల చేస్తున్నారని, వసూళ్లు పరంగా ఇది మరో రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని ఫిలిం నగర్ జనాలు జోస్యం చెబుతున్నారు. హాయ్ అండి, నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.